టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ తో భేటీ కాగా ఆయనకు వైసీపీ రాజ్యసభ టికెట్ అంటూ ప్రచారం జరిగింది. ఇది అసత్య ప్రచారం అంటూ చిరంజీవి కూడా ఖండించారు. ఈ అంశంపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపైనే చిరంజీవి సీఎం జగన్ ను కలిశారని స్పష్టం చేశారు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన సీఎం జగన్ కు లేదని ఉద్ఘాటించారు. సినిమా వాళ్ళ కోసం ఆయన చేయగలిగినంత మంచి చేస్తారని అన్నారు. జీవి గారు కలిసింది కేవలం సినిమా వాళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు దాన్ని తెలియపరచడానికి దానికి ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేస్తారు కూడా అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఏదో సినిమా వాళ్ళ తరఫున వస్తే దాన్ని రాజకీయం చేసి దాన్ని ఏదోటి పులివేదానికి ప్రయత్నం చేయడం అనేది మర్చిపోతుంది. అట్లాంటి ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు అట్లాంటి ఇప్పుడు అన్నదమ్ముళ్ళు చుట్టూ పెట్టి వాళ్ళు విడదీసి తీసుకొచ్చి పెట్టాలని అట్లాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు, ఒంటరిగా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారి అలవాటు. అది ఇప్పుడు దళితుల్లో చుచ్చు పెడతాడు, మరి కాపుల్లో చుచ్చు పెడతాడు, అన్నింటిలో చుచ్చు పెడతాడు, ఏది చేయడు, ఏది చేయలేడని తెలుసు, చేయడం చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి కార్యక్రమాలు చేయరు. ఆయన చిరంజీవి గారు మరి సినిమా వాళ్ళ ఆయన పెద్ద స్టార్ కాబట్టి సినిమా వాళ్ళ బాగోగుల కోసం ఆయన రావడం జరిగింది.